నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఒడిదురుకులు ఇచ్చి బయటపడగలుగుతారు అనుకున్న కార్యక్రమానికి కాస్త ఆలస్యంగానైనా డబ్బులు చేతికద్దే పరిస్థితి గోచరిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు పోటీ పరీక్షల సంబంధిత విషయాల్లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఓర్పుతోటి సంయోగనంతో ప్రవర్తించడం చెప్పదగినటువంటి సూచన తన కోపమే తన శత్రువు అని చెప్పని అన్నారు మీరు అనవసరమైనటువంటి షార్ట్ టెంపర్మెంట్కి లోనై ప్రయోజనాలు పోగొట్టుకోవద్దు అయిన వాళ్ళని దూరం చేసుకోవద్దు మా చాలా వరకు సంయమనం వహిస్తే భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి వాళ్ళ పురోగతి బాగుంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఆ అభివృద్ధి చూసి మీరు ఎంతగానో సంతోషించే పరిస్థితి కూడా గోచరిస్తుంది ప్రతి కోణంలో కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల్లో భేదాభిప్రాయాలు రాకుండా అందరినీ కలుపుకొని పోవటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు విశేషమైనటువంటి నరదృష్టి వల్ల బంధు దృష్టి వల్ల ఇతరత్ కారణాల వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది ఈ రకమైన పరిస్థితిలో దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొద్దున సాయంత్రం ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ దైవికం అనేది అత్యంత మహో మహోత్కృష్టమైనటువంటిది దేవతా వృక్షాల వలమూనికల నుంచి సేకరించినటువంటి వాటితోటి ఈ యొక్క దైవికమైన పొడిని తయారు చేస్తారు దీంతో ధూపం పెట్టడం వల్ల అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి ఇంట్లో వాళ్ళకి ఏదో విధంగా ఒప్పించి మంచి సంబంధం అని చెప్పి మంచి సంబంధాన్ని మీరు ఖరారు చేయగలుగుతారు వాళ్ళు పొరపాటు నిర్ణయాలు తీసుకున్న దాన్ని సవరించి సరియైన దారి ఏదైతే ఉందో ఆ దారిలో వాళ్ళని నడిపించగలుగుతారు ఈ విషయాన్ని మీరు కృతకృత్యులు కాగలుగుతారు ఎట్టగలకు మీ మాట నెగ్గుతుంది ఈ రోజుల్లో పెళ్లి సంబంధం రావటమే గగనంగా ఉంటే వచ్చిన సంబంధాలకి ఇంట్లో వాళ్ళు వంకలు పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక చాలామంది బాధపడుతున్నారు ఆ రకమైన పరిస్థితి మీకు లేకుండా సానుకూలమైనటువంటి వాతావరణంలో అందరూ ఒప్పుకోవడం అనేది జరుగుతుంది నూతన వ్యాపార సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు ఇంకా ఎలాంటి నిర్ణయం పూర్తిగా తీసుకోరు కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది సంపాదన పెరుగుతుంది మీకు మానసికమైనటువంటి సంతోషం ధైర్యం కలుగుతుంది కుటుంబంలో పెరిగినటువంటి సంపాదన గురించి కన్నా బిడ్డల ప్రయోజకులు అయ్యారనేటువంటి భావన మీ సంతోషానికి కారణం అంతేగాని వాళ్ళైతే సంపాదించి తీసుకొచ్చి మీ చేతుల్లో పోయాలనే ఉద్దేశంతో మీరు ఆ రకంగా ఆలోచిస్తారు వాళ్ళ వృద్ధిలోకి వచ్చారు నా మీద ఉన్న ఒక బాధ్యత తగ్గింది భగవంతుడు నన్ను కరణించాడు అనేటువంటి పద్ధతిలోనే మీరు నడుచుకుంటారు ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్య వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 శుబ్రసవార్స్ వరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి పరిపరి విధాలుగా ప్రయత్నాలు చేసి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు జీవితాశయం సాధించాలనుకునేటువంటి కోరిక గురించి ఎక్కువగా శ్రమిస్తారు పోటీ పరీక్షల్లో ఏ విధంగా అయినా విజయం సాధించాలని విశేషంగా కష్టపడతారు ఇతర దేశాలు వెళ్ళటానికి స్టాంపింగ్ లభిస్తుంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా మీకు మానసికమైనటువంటి ఉత్సాహం మాత్రం తగ్గదు ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పిన ఆలోచిస్తారు కానీ పరిస్థితులకి భయపడి వెనుకంజ వేసేటువంటి పరిస్థితి మాత్రం మీ విషయంలో ఉండదు మీరు అనుకున్నట్టుగానే విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు మారుతున్నటువంటి దేశ పరిస్థితులు ప్రపంచ కాలమాన పరిస్థితులు జాతి విద్వేషాలు జాతి అహంకారాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ప్రభావం చూపిస్తాయి అయినప్పటికీ కూడాను ధైర్యంతో మీరు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరికి కూడా ఎలాంటి అపకారం చేయకుండా చేత వరకు ఉపకారం చేస్తాం భగవంతుడు మనల్ని చూసుకుంటాడు మనం ఎక్కడున్నా బాగుంటాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడతారు బంధువులకు సంబంధించిన విషయాల్లో వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఆర్థిక పరంగా సహాయం చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలని స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే మీ ఆలోచన ఏదైతే ఉందో అది వాయిదా పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి రాజకీయ నాయకుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్నవారికి కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది గతంలో ఎప్పుడో చేసినటువంటి కృషికి గాను గతంలో ఎప్పుడో పెట్టినటువంటి అప్లికేషన్లకు గాను ఇప్పుడు సానుకూలమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది సమాజంలో గౌరవించబడతారు మీడియా పరంగా కూడా మీరు ఎంతగానో లబ్ధి పొందుతారు లాభపడతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణంలో చూసినా కానీ ఎవరికీ భయపడకుండగా మీ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహ శుభకార్యాల విషయంలోనూ మీ నిర్ణయం అమలు జరుగుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీరు ఉపయోగించుకోగలుగుతారు దొరకబుచ్చుకోగలుగుతారు చక్కగా వాటిని మీరు అనుకున్న విధంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు నిష్కారణమైనటువంటి అసూయతోటి సెటైర్లు వేయటం వెకిలి మాటలు మాట్లాడటం ఇలా చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు మీరు ఒక స్థాయి పెరిగి ఒక ఎత్తు ఎదిగి ఒక మెట్టు ఎక్కి మీరు నాకంటే తక్కువ అని చెప్పని పరోక్షంగా మీరు నిరూపిస్తారు ఆ విధంగా చేయాలని చెప్పని అనేక రోజులుగా మీరు మనసులో ఆ బాధన దిగమి ఊరుకుంటారు నన్ను అన్యాయంగా నిష్కారణంగా అవమానించినటువంటి వీళ్ళకి వాళ్ళకంటే కూడా గొప్ప స్థాయి మనం సాధించి మన యొక్క నిజస్వరూపం ఏమిటో మన శక్తి శక్తి సామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాలనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఈ వారం ఖచ్చితంగా నెరవేరే పరిస్థితి స్పష్టంగా ఉంది ఈ వృషభ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిథున రాశి చెప్పబోయే ముందు అందరికీ ఒక చిన్న మనవి ముఖ్యమైన మనవి దేశకాలమాన పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు అదేవిధంగా అమెరికాలో కూడాను జాత్యహంకారం వల్ల అనేక రకాలైనటువంటి అశుభాలు జరుగుతున్నాయి దినదిన గండంగా ఉందని చెప్పని చాలామంది చెప్తున్నారు ఈ విషయం గురించి చాలా తీవ్రంగా నెల రోజులుగా ఆలోచించాను ఏ విధంగా మన వాళ్ళు క్షేమంగా ఉండాలి మన వాళ్ళకి రక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొన్న మహాశివరాత్రి నాడు లోక కళ్యాణం కోసం శ్రీశైలంలో మహాపారపత హోమం చేయటం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ కూడాను ధైర్యంగాను క్షేమంగానూ ఉండాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా అమెరికాలో నేను చెప్పే సూచన ఏమిటంటే ఏ రకమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీకు ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలంటే రుతురహోమం చేయించండి మహామృత్యుంజయ పాశుపత హోమం చేయించండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్థిరంగా ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి అపాయం కూడాను మీ దరి చేరదు మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు ఆ హోమం యొక్క ప్రభావం వల్ల ఒక రక్షా కవచం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రమాదాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి ఆ రకమైన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు ఇటు ఉద్యోగపరంగా కానివ్వండి అదేవిధంగా ఆర్థిక పరంగా కానివ్వండి ఇతరత్ర సామాజిక పరమైన అంశాల పరంగా కానివ్వండి నాలుగు చోట్ల తిరుగుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి రకరకాల పరిస్థితులు కానివ్వండి ఉపద్రవాలు కానివ్వండి వీటన్నిటిచ్చి ఈ మహామృత్యుంజయ పాశుపత హోమం రక్షిస్తుంది సర్వదా ఇది చెప్పదగినటువంటి సూచన దీనికి సంబంధించిన వివరాలు ములుగు డాట్ కాంలో తెలుసుకోండి ఎందుకంటే స్థానికంగా చేసేటటువంటి కార్యక్రమాలు వేరు ఇది వేరు ఇదేంటంటే కర్మభూమి భారతదేశం ఇక్కడ చేస్తేనే వాటికి పూజలు పురస్కారాలకి యాగాది కతువులకి విశేషించి పాశుపత హోమాలకి ఫలితం ఉంటుంది వేరే చోట చేస్తే ఫలితాలు ఉండవు సేవాగమనం ప్రకారం ఈ హోమం ఏ విధంగా చేయాలనేది మునుగు డాట్ కామ్ ద్వారా మీరు సంప్రదించి మీరు తెలుసుకొని ఆ విషయాలు మీరు అనుసరించండి పాటించండి ఈ ఉపద్రవమైనటువంటి ఈ అరిష్టమైనటువంటి కాలాన్ని విజయవంతంగా మీరు దాటుకొని నిలబడగలుగుతారు మంచిగా ఉంటుంది అన్ని రకాలుగా భద్రత ఏర్పడుతుంది ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పది రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట ఇరవై రూపాయలు వస్తాయి కొన్ని చోట చేస్తున్నటువంటి ఉద్యోగంలో మరింత పట్టు అవుతుంది మీరు లేకపోతే సంస్థే లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూలమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు అందుకోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా ఈ ఈపాటికే డైవర్స్ కోసం కోర్టులో వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దంపతులు వాళ్ళకి డైవోర్స్ వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అనవసరమైనటువంటి వేధింపులు అనవసరమైనటువంటి కుంటి మాటలు తొరి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఇరకాట్రలో పెట్టాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా గుణపాట్లు చెప్పగలుగుతారు మీతో తగాద పెట్టుకుంటే చాలా ప్రమాదం అని చెప్పని ఎదుటివాళ్ళు గ్రహించే విధంగా కొన్ని సందేశాలు వెళ్తాయి ఇన్నాళ్ళు మనం చాలా మంచి వ్యక్తి అని చెప్పని అనుకున్నాం మంచి ధరతో పాటు ఈ రకమైనటువంటి శిక్షించేటువంటి స్థాయి కూడా ఇతనికి ఉంది అని చెప్పని ఎదుటి వాళ్ళకి భయవు భక్తి రెండూ ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి ఏకాగ్రతడు భగవంతుని పూజిస్తే అది సర్వకాల సర్వావస్థల ఎందు ఒక రక్షా కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది చేసిన పూజలు పురస్కారాలు ఏమాత్రం వ్యర్థం పోవు అవే వెంట వస్తాయి కానీ వేరేవి కూడా వెంట రావనే విషయం అందరికీ తెలిసిందే ఈ పూజా కార్యక్రమాల్లో అష్టమూలికా వాయు ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దానికి కూడా అష్టములుగా తైలాన్ని ఉపయోగించండి విశిష్టమైనటువంటి తైలం యొక్క ప్రభావం చేత పూజా సాఫల్యం అనేది సంప్రాప్తిస్తుంది కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీకున్నటువంటి పూర్వ పరిజ్ఞానం కొంతమేరకు ఈ వారం ఉపయోగపడుతుంది ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఐదు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి విదేశీయుల సంబంధమైన విషయాలు ఎగుమతి దిగుమతుల సంబంధించిన విషయాలు వీటిల్లో కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఇష్టమైనటువంటి భాగస్వాములు ఎన్నుకుంటారు వాళ్ళతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు అందుకు సంబంధించినటువంటి రాతకోతలు అవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ పరమైన విషయాలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి మానసికమైన సంతోషం కలుగుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది అయితే జ్యేష్ఠ సంతానానికి సంబంధించి ఇటు ఆడపిల్లైనా అటు మగపిల్లవాడైనా వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విషయంలో కొంత కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒక దారుణ పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విలువైనటువంటి వస్తువుల్ని ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు సరి అయినటువంటి భద్రత చూసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన మీరు అనుకున్నటువంటి స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈపాటికే స్వగృహం ఉన్నవాడికి నూతనమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరుగుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా అష్టములికాయలంతో హనుమాన్ వత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సిద్ధగంధం అంటే అది మానసికమైనటువంటిగా ఉన్నటువంటి కోరికల్ని సిద్ధింపజేసేది కనుక దాని సిద్ధగంధం అని చెప్పి అన్నారు అదేవిధంగా ఈ కాలసర్పదోషాలు పోవటానికి సర్పదోషం పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి రెండింటి కలిపి మిశ్రితం చేసి దాంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అందువల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి సర్పసంబంధమైన దోషాలు తొలగిపోవటానికి ఇది ఒక మంచి ఉపాయం అదేవిధంగా వచ్చినటువంటి నూతనమైన అవకాశాన్ని దొరకబుచ్చుకొని మంచి ఫలితాలు మీరు పొందాలని చెప్పి భావిస్తారు అయితే దానికి సంబంధించి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత భాగం స్నేహితులకు అప్పగిస్తారు మీరు ఈ పని చూడండి అని మీ కార్యక్రమం మీరు చేస్తారు మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి మీరు స్నేహితులకు అప్పగించిన కార్యక్రమాల్లో ఆశించిన లాభాలు రాకపోగా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది స్నేహం స్నేహంగానే ఉంచండి సామర్థ్యాన్ని సామర్థ్యంగానే ఉంచండి స్నేహానికి విలువ ఇవ్వండి తప్పు లేదు కానీ శక్తిని సామర్థ్యాన్ని పక్కన పెట్టి మన స్నేహితులే కదా అని చెప్పని ముఖ్యమైన పనులు వాళ్ళకి అప్పగిస్తే అందుమూలంగా మీకు చెడ్డ పేరు వస్తుంది కనుక వచ్చినటువంటి అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి సెంటిమెంట్స్ని మాత్రం మీరు ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయవద్దు స్నేహితులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం సంపూర్ణంగా చేయండి వాళ్ళకి అండగా ఉండండి కానీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి పనులు చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు మాత్రమే నియమించుకోండి మీరు అనుకున్న విధంగానే ఒక గొప్ప సంబంధం కుదురుతుంది వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ రకమైనటువంటి సానుకూలమైన వాతావరణం ఈ వా ఈ వారం కొనసాగుతుంది ఏవి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఫలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ 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 డాట్ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ ఈ వారం త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సుమరాజు వరకు వారు విశ్రమ బుద్ధాలు గుర్తున్నాయి ఆర్థిక విషయాలు సర్దుబాట్లు కొద్దిబద్ధకరంగా మారుతాయి సాధుకంగా ఉన్న పరిస్థితులు మారడం తోటి మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది మనం ఏం చేయాలి పోవాలి ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడ ఇంకో ఉద్యోగం చూసుకోగలుగుతావా లేదా ఉన్నటువంటి ఇంటిని కొంప గోడుని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి అనేటువంటి ఒక ఆందోళన అనేది ఆవరించే పరిస్థితి గోచరిస్తుంది దీనికి సంబంధించి మీరేమీ ఆందోళన పడద్దు నలుగురితో పాటు నారాయణ పదమతో పాటు గోవింద చెప్పి అనుకోండి ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఆ భగవంతుని ప్రార్థించడం చేతిలో ఉన్నటువంటి దైవ కార్యక్రమాల్ని యజ్ఞాలు కానివ్వండి జపాలు కానివ్వండి హోమాలు కానివ్వండి ఇలాంటివి చేసుకొని మీకు వచ్చినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకోండి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయటం వల్ల కూడాను మీకు ఒక రకమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను అల్టిమేట్గా భగవంతుడే గొప్పవాడు ఆ నిర్ణయాన్ని మీరు మనసులో పెట్టుకొని భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా చేయండి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు బయటపడగలుగుతారు అన్ని పరిస్థితులు కూడా త్వరలోనే సర్దుకుంటాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి రత్య గుండాను అష్టముల కథలతో దీపారాధన చేయండి మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కమతోటి లక్ష్మీ చందనంతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా యజ్ఞ భస్మంతో పరమేశ్వరికి అభిషేకం చేయండి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి జ్ఞానసూర్యాన్ని సేవించాలి అందువల్ల జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని పరీక్షల్లో రాయగలుగుతారు చక్కగా సానుకూలమైన మంచి ఫలితాలు వస్తాయి మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు మీ పట్టుదలని నెగ్గించుకోగలుగుతారు ఎక్కడ కూడా ఓటమిని అంగీకరించినటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని తగినట్టుగానే మీరు ప్రవర్తిస్తారు మిన్నురిగి మీద పడ్డా సరే చెల్లించకూడదు అనేటువంటి ఒక కొత్త నిర్ణయాన్ని వారాంతంలో నిర్ణయం తీసుకుంటారు ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్టం ఇంకా ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఐటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి వారసాల బాగుంది నిరుజోగులైన విద్యావంతులకు తగినటువంటి అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి కుటుంబ సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది సంతాన సంబంధమైన విషయాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది పదిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అరకొరగా ఫలించే అవకాశం ఉంది అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి మీకే మానసిక ఉత్సాహం లేక ఆ కార్యక్రమాల్ని మానుకున్న మానుకునే పరిస్థితి గోచరిస్తుంది ఏది కూడాను మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా మనం కూడా మార్పులు తెచ్చుకోవాలి మన పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలి మన మానసికమైనటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ప్రతి కోణంలో కూడా మిమ్మల్ని విమర్శించాలనుకున్న వాళ్ళు కూడా మీరు చేస్తున్న మంచి పనులు చూసి మిమ్మల్ని అభినందిస్తారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి సేవా సంస్థలు కానివ్వండి అనాథాశ్రమాలు కానివ్వండి వృద్ధాశ్రమాలు కానివ్వండి అన్నీ బాగా నడుస్తాయి అన్నిటికీ మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఆర్థికపరమైనటువంటి డొనేషన్లు కూడా వస్తాయి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో పరిమళ గంధాన్ని వాడండి ఈ పరిమళ గంధం వాడటం వల్ల ఓ రకమైనటువంటి సువాసన పూజాగృహం అంతా కూడా వ్యాపిస్తుంది అది మీ ఏకాగ్రతకి దారి కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా దారి తీస్తుంది గంధం అంటే అందులో నూట పదహారు రకాలైనటువంటి దేవతా వృక్షాలకు సంబంధించిన పుష్పాలకు సంబంధించినటువంటి ఇది అందులో కలిసి ఉంటుంది అందువల్ల దాని గత ప్రత్యేకత ఉంది దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొంచెంలో రెండు చుక్కలు గంధం వేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఒక ఏకాగ్రత కుదురుతుంది ఎక్కడ లభించినటువంటి ఉపశమనం మీకు హోమియోపతి మందుల్లో లభిస్తుంది ఈ వారం అంతేకాకుండా వివాహ శుభకార్యాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ధనాన్ని కూడా మీరు సిద్ధంగా ఉంచుకోగలుగుతారు పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు శుభకార్యాల్లో విశిష్టమైనటువంటి సుమంగళి పశువులు వాడండి ఇందులో తెల్ల వేరు వేరుగలుస్తుంది దాంట్లో ఉన్న ప్రత్యేకత అది అందువల్ల దానికి ఎంతో గొప్పతనం ఆపాదించబడింది కనుక శుభంగడి పసుపుని వివాహాది శుభకార్యాల్లో కానీ ఇంట్లో నిచ్చకూర్చుల్లో పూజా కార్యక్రమంలో కానీ వాడుకుంటే చాలా మంచిది ప్రభుత్వ సంబంధమైన విషయాలు తలదూర్చి ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొని మీకు రావాల్సిన బిల్స్ చేతికి రాక కోర్టుకు వెళ్ళి ఏదో విధంగా మీరు మీకు రావాల్సిన బిల్స్ని మీరు సాధించుకోగలుగుతారు లంచాలు ఇవ్వకుండా పనులు చేయించుకోగలుగుతారు మీరు అనుకున్న పట్టుదల ఏదైతే ఉందో దాన్ని నెగ్గించుకోగలుగుతారు ఏది ఏమైనా భగవంతుడే అంతిమ నిర్ణయాలు తీసుకుంటాడనే విషయాల్ని మీరు పదే పదే గుర్తుంచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ కన్యారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి జా వ్రతం పారశాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాజ్ వరకు ఏను నాలుగు సది వెళ్ళిపోయింది మంచి యోగవంతవం కాలం ప్రారంభం అయ్యిందని చెప్పరు వీరు భావిస్తారు ఏ నినాల్సిన కాలంలో కూడా కొన్ని మంచి ఫలితాలు మీకు ఇచ్చాయి అవే మంచి ఫలితాలు ఇప్పుడు కూడా సంప్రాప్తిస్తాయి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండండి మనోధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి సమాజంలో వ్యక్తులు చూసి భయపడటం అనేది మానేయండి మనకంటే గొప్పవాడు అవడం లేడని ఓ రకమైనటువంటి సెల్ఫ్ ఇప్పుడే చేసుకోండి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి అందువల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి మితిమీన ఆత్మవిశ్వాసంతో మాత్రం మీరు ప్రవర్తించవద్దు నాకంటే గరుణ ఎవరూ లేరు నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి పద్ధతులు మాత్రం నడుచుకోవద్దు ప్రతి విషయంలో కూడాను మనం గొప్పవాళ్ళం కావచ్చు మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు మనకంటే గొప్పవాళ్ళు కాని వాళ్ళు ఉంటారు ఈ సమ సమాజంలో ఎవరికి ఏది ఇవాళ భగవంతులు ఏ పాలలో ఇచ్చాడో ఎవరు చెప్పలేరు ముఖే ముఖే సరస్వే అన్నారు ఎవరు ఏ ఏ రకమైన పరిజ్ఞానం కలిగి ఉంటారో ఆ పరమేశ్వరునికి తప్ప వీరెవరికీ తెలియదు అన్నీ కూడా శివ సంకల్పం అనుసరించే జరుగుతాయి అందుకే మహాన్యాసంలో యాభై నాలుగు చోట్ల శివ సంకల్పం అని చెప్పని వస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ఏకాగ్రతని మనశ్శాంతిని పొందగలుగుతారు యోగా వల్ల కూడా మీకు అనేక రకాలైనటువంటి లాభాలు చేకూరుతాయి ఆరోగ్య పరిస్థితి గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయద్దు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి క్షణం కూడాను మిమ్మల్ని విమర్శిస్తాను వ్యక్తులు కూడా మిమ్మల్ని విమర్శిస్తానికి ఏ రకమైనటువంటి సాకులు దొరక్క మిన్న కొట్టిపోతారు కుటుంబ పరమైన బాధ్యతల్ని స్వీకరిస్తారు నైతిక బాధ్యతని నెత్తి పెట్టుకుంటారు దాన్ని మోస్తారు అవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడతారు శ్రమపడతారు ఎక్కడ కూడాను వేలతో చూపించి నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఎవరు అంటారు వీళ్ళే కూడా మీరు సరి అయినటువంటి జాగ్రత్త తీసుకుంటారు ఒకళ్ళు అంటారని కాదు నా మీద ఈ బాధ్యత ఉంది నేను నిర్వహించాలి నేను తప్ప ఎవరు నిర్వహిస్తారు అనే పద్ధతిలో మీరు చాలా బాధ్యతాయుతంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం ధర్మదేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైళ్ళతో దీపారాధన చేయండి పూజా పునస్కారాల్లో దైనందిన జీవితంలో సుమంగళి పసుపును వాడండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరావళి లక్ష్మీ లక్ష్మీచందనంతో అమ్మవారిని పూజించండి లక్ష్మీ తాపర వత్తులు వెలిగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది వివాహం కాదనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో అంటే పునర్వివహార సంబంధించిన విషయంలో వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడా పెళ్లి జరిగే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కళ్యాణ గడియలు కనపడుతున్నాయి అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది రావటానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు తెలుసుకుంటారు ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట ఇంకా మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం గాని శనివారం నాడు గాని వైద్య వెళ్ళండి సానుకూల నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృష్టికి రాసి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికంటూ ఒక పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అది వ్యక్తిగతంగా కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఈ జాగ్రత్తలు చాలా అవసరం అవుతాయి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడాను భగవద్ ఆరాధనలోను మంచి కార్యక్రమాల్లోనూ ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఆ రకమైనటువంటి జీవన గమనాన్ని అలవాటు చేసుకుంటారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది యోగా మెడిటేషన్ వంటి వాటిని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి రహస్యమైనటువంటి చర్చలు రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా కుదురుతాయి చాలా ధర ధర పెట్టి కొలాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ డబ్బుతోటి మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు మానసికమైన సంతోషం కలుగుతుంది అక్కడ మీరు పనిన్న వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది తద్వారా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఆస్తి చాలా తక్కువ మొత్తంలోనే మీకు నామమాత్రపు మాత్రం మీకు అది చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి రౌడీల వల్ల కానివ్వండి రాజకీయ వల్ల నాయకుల వల్ల కానివ్వండి కొంత ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి చోట దౌర్జన్యం అనేది ఒక ప్రధాన ప్రస్థాన అంశం అవుతుంది మీ పని మీరు చేసుకుంటున్నా సరే నువ్వు నాకు అందిస్తావు నీకెందుకు ఇవ్వాలయ ఇది నా ఏరియా ఎందుకు ఇవ్వవు ఈ రకమైన దౌర్జన్యం ఈ ఈ రకమైన ఈ శతాబ్దంలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాసిపోయింది అనుకున్నటువంటి రౌడీయుధం మళ్ళీ కూడాను పూరెత్తుతుంది మళ్ళా ములుస్తుంది ఈ రకమైనటువంటి దౌర్జన్యపూరితమైన సమాజంలో మనం నిలబడలేమా అనేటువంటి భయం కూడా మీకు కలుగుతుంది నిలబడగలుగుతాం ఏమీ భయం లేదు వచ్చిన వాళ్ళకి తగిన విధంగా సమాధానం చెప్పాలని అందరూ కలిసి నిర్ణయించుకుంటారు శత్రువులు పారిపోతారు వచ్చిన దారిని మీరేమీ భయపడకండి మీ నాయకత్వ లక్షణాలను మాత్రం పోగొట్టుకోవద్దు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కొంత ఉపశమనం లభిస్తుంది ప్రతి కోణంలో కూడాను ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు పన్నులు లెగ్గొట్టడం ట్యాక్స్ లెగ్గొట్టడం చట్ట వ్యతిరేక పనులు చేయటం దొడ్డిదారులు వెళ్ళి పది రూపాయలు సంపాదించడం ఇట్లాంటి వాటివి ఏవి మీరు చేయరు రాజమార్గంలో నడుస్తాను భగవంతుని నాకు ఇచ్చే రూపాయే తీసుకుంటాను నాకు అది చాలు అనే పద్ధతిలో వెళ్తారు మీ సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది ఈ కోణంలో కూడా మీరు ఆలోచించిన అవసరం లేకుండా వాళ్ళ అభివృద్ధి అప్రతీతంగా సాగిపోతుంది మానసికమైన సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు పర్వాలేదు మనం సంపాదించబోయిన సంతానం పెద్దవాళ్ళు అయ్యారు యోగ్యులవుతారు మనల్ని వాళ్ళు పోషించగలుగుతారు అనే నమ్మకం మీకు కలుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉండను అష్టమూలిగా తైలంతో దీపారాధన చేయటం సర్పదోషుల వారు సూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ వృషిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి జీవితం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు విద్యా సంబంధన విషయాలు చాలా బాగున్నాయి నిర్మాణ సంబంధన విషయాల్లో కొంత నత్తనటకు నడుస్తుంది చేతికి రావాల్సిన డబ్బులు రాకపోవటం పనులు చేయాల్సి ఉండటం పనులు చేయాలంటే పెండింగ్ బిల్స్ క్లియర్ కావాలి ఆ పెండింగ్ బిల్స్ ఏమన్నా క్లియర్ కావట్లేదు ఇక్కడ ఈ పని ఏమైనా నిలబడిపోతుంది ఈ రకమైన పరిస్థితుల్లో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు అందుకు సంబంధించిన చర్చలు అవన్నీ జరుగుతాయి దగ్గరగా వస్తాయి కానీ సంబంధాలు దూరంగా వెళ్ళిపోతాయి ప్రతి సంబంధం కుదిరింది అని చెప్పని అనుకుంటారు కానీ ఏ సంబంధం కుదరినటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇక మగపిల్లల పెళ్లిళ్ళకు సంబంధించి అయితే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కానీ సంబంధాలు కుదరినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది కుదురుతాయి అనేటువంటి ఆశ కూడా మీరు కోల్పోతారు కానీ అన్నిటికీ భగవంతుడు గొప్పవాడు ఆయన సంకల్పాన్ని అనుసరించి విషయాలు జరుగుతాయి కనుక మీరేమి ఆందోళన పడవద్దు ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయం కోసం వేచి ఉండటమే మానవుడి యొక్క ఓర్పుకి మానవుడి యొక్క విక్రతకి కారణమవుతుంది అదేవిధంగా నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి లభిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎక్కడ పడితే అక్కడ లంచాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా లంచాలు ఇచ్చుకుంటూ మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కొంతమందికి ఉపాధి కల్పిస్తారు మానసికమైన సంతోషం కలుగుతుంది మన వ్యాపారం బాగానే సాగుతుంది దాంతోపాటు పది మందికి కూడా మనం అన్నం పెట్టగలుగుతున్నాం అనేటువంటి ఒక సంతోషం అనేది మీలో ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను వ్యాపార సంబంధమైన విషయాలతో పాటు కుటుంబపరమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు వీటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులను మీరు అడగరు మీకు మీరు కానీ పరిష్కార మార్గాలు ఎంచుకొని వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఇరుక్కుపోయినటువంటి ధనం రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది చేతి పరిస్థితిగా గోచరిస్తుంది ఇతరులని స్నేహితులని నమ్మి డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు నానా విధాలుగా చెప్పలు పెట్టమనేది అనేది మీ మానసిక వేదన కారణమవుతుంది ఈ ప్రపంచం మీదనే ఓ రకమైన విరక్తి వైరాగ్యం కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను దొంగ దొంగ దొంగభావాలు తెలిసి తెలియనటువంటి జ్యోతిష్కుల వల్ల నానా ఇబ్బందులు పడతారు కుదిరినటువంటి పెళ్లిని జ్యోతిష్కు చెడగొడతారు ఏమిటి కర్మ కుదర కుదరక కుదిరినటువంటి సంబంధానికి అందరూ బాగుంది జాతకాలు కలిసిదని చెప్పిన దానికి వీళ్ళు ఏమిటి ఈ విధంగా చెప్తున్నారని మీరు ఎంతగానో బాధపడతారు వాళ్ళు ఏమన్నా వాళ్ళ మాట విని సంబంధాలు ఒప్పుకోరు జాతకాల అని మా సిద్ధార్థ గారు చెప్పారు ఇంతకీ ఆ సిద్ధార్థి గారు ఎవరు ఆయన ఏంటి జ్యోతిష్ జ్యోతిషాస్త్రంలో ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి ఏమన్నా బిల్కెంటర్ గురించి ఏమైనా చెప్పాడా రాజశేఖర రెడ్డి గురించి ఏమన్నా చెప్పాడా జయలెత్త గురించి ఏమైనా చెప్పాడా లేదా ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి ఏమైనా చెప్పాడా పోనీ మీ ఊళ్ళో జరిగే సంఘటనల గురించి ఏమన్నా చెప్పాడా ఏమీ లేదు ఒక్క ముక్క చెప్పింది లేదు ఒక్క ముక్క వాళ్ళకి తెలియదు అట్లాంటి వాళ్ళని పట్టుకొని జ్యోతిష్యం వాళ్ళతో చెప్పించుకొని కుజదోషం అండి మామగారు చచ్చిపోతాడు అత్తగారు చచ్చిపోతుంది మొగుడు కూడా చచ్చిపోతాడు కాబట్టి సంబంధం వద్దు ఇంకేముంది వాళ్ళ మనసులో భయం వేస్తుంది అమ్మో ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంతమంది చచ్చిపోతారా ఇంత అరిష్టమైన జాతకం అని ఈ రకంగా ఆడపిల్లల కన్నీళ్ళకి కొంతమంది జ్యోతిష్కులు అవుతున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను కొంతమంది జ్యోతిష్కులు మాత్రమే కారణమవుతున్నారు ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు ఇది మంచిది కాదు కలకంటి కంట కన్నీరు సినీ ఇంట ఉండదు అంటారు పెద్దలు ఎప్పుడైనా సరే స్త్రీ కానీ కన్నీరు పెడితే ఆ ఇల్లు బాగుపడదు ఆ ఊరు బాగుపడదు ఆ దేశం బాగుపడదు ఇది ఈనాటిది కాదు త్రేతాయుగం నాటి నుంచి రుజువు అవుతున్నటువంటి సత్యం సీతామహాలక్ష్మిని ఆ అడవులకు పంపినందుకే ప్రకృతి ప్రకోపించి ఎక్కడ కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి రామరాజ్యంలో ఏర్పడింది కనుక ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో ఎవరైతే స్త్రీని పిల్లలకనే యంత్రం కాదు ఆదిపరాశక్తి అని చెప్పి భావిస్తారో వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజులు ఉంటాయి కొన్ని సందర్భాలు ఉంటాయి ఆడవాళ్ళ విషయంలో పాటించవలసినటువంటి నియమాలు నిబంధనలు పద్ధతులు అవన్నీ కూడా మన వేద వేదం కానివ్వండి ధర్మశాస్త్రం కానివ్వండి చాలా సందర్భాల్లో చెప్పింది నేను గుంటూరులో ఉన్నప్పుడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆడవాళ్ళు వస్తే తలదించుకొని చెప్పేవాడిని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళలో ఆడవాళ్లతో మాట్లాడే తప్పనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురుగొండగా ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ ముఖం చూసి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు నేను ఒకటే పని చేసేవాడిని వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాల వరక అలా చూసేవాడిని ఏ స్త్రీకైతే నేను జాతకం చెప్పానో ఏ స్త్రీ మొహం అయితే నేను చూశానో ఆ స్త్రీ పాదాలని ఒకసారి అలా చూసేవాడి ఆ దోషం దాంతో పోతుంది లేకపోతే సహస్ర గాయత్రి చేసుకోవాలి కనుక ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఎంతమాత్రం తక్కువగా అంచిన వేకుడుగా తెలుసుకోకుండా ఈ రకంగా పెళ్ళిళ్ళు చదవటం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది దీనికి కొజు దోషం అనేది పెద్ద అండగా తయారైంది ఇలాంటి వాటిని మీరు పొరపాట్లు కూడా నమ్మద్దు అంగారు కూడా అనే పుస్తకం రాసేలా చదవండి రావుకేతులు అనే పుస్తకం నాసారా చదవండి మీరు కొనుక్కుని చదివే ఓపిక లేకపోతే ఇంటర్నెట్లో ఉండే వాటిలో మీరు చదువుకోండి వ్యాపార సంబంధమైన విషయాల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి మంచి స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని భాగస్వాములుగా ఒప్పుకుంటారు ఎంచుకుంటారు మీలో ఉన్న మంచి స్థలం ఏదైతే ఉందో అదే మీకు పెద్ద ఎసట్టాగా కాపాడుతుంది కానీ రావాసు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఒక రూపాయి రావాసిన తోట పావలనే చేతికి వస్తుంది కారణం ఏమిటి ఈ ధనసు రాశి వారికి వృషిక రాశి వారికి మకర రాశి వారికి ఏలి నడుస్తుంది ఆ కారణం చేత ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశ్వత హోమం చేయించాలి రెండు నలుపువత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయాలి ఈ విధంగా చేయటం వల్ల శనేశ్వర స్వామి చెడు ఫలితాలు రాజయోగం అయినటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు మంచి ఫలితాలు వస్తాయి మీరు జీవితంలో మీరు స్థిరపడగలుగుతారు సినిమార్దశులో చక్రవర్తులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోటిస్తులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విద్యావేత్తలైన వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎలక్షన్స్లో ఎలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఉన్నాయి తెలియక ఏళ్ళనా సేనంగా దరిద్ర పట్టిద్దరు అని చెప్పని ఓ మాట్లాడటం ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎవడన్నా వస్తే శనిలాగా దాపురించాడు రాజ్యపలంటాం ఇవన్నీ తెలియకుండా చేసేటటువంటి వాచా దోషం శనేశ్వర స్వామివారు నైతిక ధర్మానికి ఆయనే ప్రతిరూపం రాత్రిపూట పుట్టిన వాళ్ళకి కూడా శని ఈ విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోకుండా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అవుతుంది కనుక ఈ రాజయోగం రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిని ఊగిచ్చు స్థితిని వెళ్ళడానికి కారణం ఈ శనేశ్వర స్వామి వారి అనుగ్రహమే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ నియంత్రలు నశించిపోయి ప్రజాస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏకైక గ్రహం ఒక్క శని మాత్రమే రాచరికానికి కారకుడు రవి అయితే ప్రజాస్వామ్యానికి కారకుడు శని అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి మహానుభావుడిగా దేవుడిగా పూజించి ఆరాధిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఎలాంటి దరిద్రం కానీ ఏ రకమైన బాధ కానీ మీ దరి చేరదు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మీరు చేసే పూజా కార్యక్రమాల్లో అష్టమూలిక తైలాన్ని ఉపయోగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడాను సర్పదోషని వారోనంతో స్నానం చేయండి స్నానం చేయటం వల్ల సర్పదోషాలకు సంబంధించిన లోపం ఏదైతే ఉందో ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి మంచి ఇస్తాయి ఈ సర్పదోష నివారణ స్వర్ణం అనేది ఇది ఒక దేవతా వృక్షాల నుంచి సేకరించినటువంటి మూలికలతో తయారు చేసినటువంటిది విశేషించి నాగ సంబంధమైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి వాటి నుంచి సేకరించినటువంటిది దాంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు ఉపశమిస్తాయని అనేక గ్రంథాల శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది ప్రతిరోజు ప్రతి మీ 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 కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు యోగా వంటి కార్యక్రమాలు చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం సానుకూలపడతాయి నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా చాలా బాగుంది మీ జీవితాశయమైనటువంటి పోటీ పరీక్షలు విజయం సాధించి అధికారం కలిగినటువంటి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ పట్టుదల నూటికి నూరు పాలు నిజమవుతుంది అందులో మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ధనసు రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో యాభై శాతం విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు పరీక్షలకు సంబంధించిన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఐఐటికి సంబంధించిన విషయాలు మొదలైన విద్యా సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడే విధంగాను అనుకూలపడే విధంగాను గ్రహగతులు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి సంతోషంతో ఉత్సాహంతో మీరు తలబెట్టిన కార్యక్రమాలన్నీ కూడాను విజయవంతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది మీకు అండదండగా ఉండేటువంటి కొంతమంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం లభిస్తుంది తద్వారా చాలా విషయాలు మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ ఆలోచన దాదాపుగా పూర్తవుతుంది చేస్తున్న ఉద్యోగుల్లో సంతృప్తి లేనటువంటి పరిస్థితి జీతం పెంచనటువంటి పరిస్థితి ఎన్నాడుపోయినా కానీ ఒకటే చోట ఎక్కడున్నావే గొంగళి అంటే వేసి చోటే ఉన్నాను అన్నట్టుగా పరిస్థితులు ఉండటం ఇవి మానసికమైనటువంటి వేదన కారణమవుతాయి మనకున్న శక్తి సామర్థ్యాలతోటి మనమే ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందాం మన కుటుంబాన్ని మనం పోషించుకోలేమా అనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి దాని ప్రతిఫలంగానే మీరు నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఎంతో కాలంగా అనుబంధం కలిగినటువంటి సంస్థతో సంబంధ బాంధవాలు తెంచుకోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే పొమ్మనకుండా పొగబెట్టేవాడు చాలామంది ఉంటారు మీకు జీతం పెంచరు మీకు గుర్తింపు ఇవ్వరు మీరు మీరు ఎన్న ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినా కానీ మీ విషయం ఏమీ పట్టించుకోరు అంటే దాని అర్థం పరోక్షంగా వెళ్ళిపోమ్మనే వాళ్ళతో ఆ మాట అనిపించుకోవడం దేనికని చెప్పని గౌరవప్రదంగా మీరే బయటకు వచ్చి మీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించుకుందామని ఓ చేసే ప్రయోగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది సంతాన సంబంధ విషయాలు బాగున్నాయి అయితే సంతానం విషయంలో కూడా కొంత చింత దిగులు అనేది మనసులో ఉంటుంది అయితే అన్ని చోట్ల ఉండేదేలే మన పిల్లలకే కాదు కదా అనేటువంటి సామాజిక భావంతో మీరు తోచేసుకొని వెళ్తారు ఏది ఏమైనా మంచి రోజులు రావాలంటే మంచి కార్యక్రమాలు పూర్తి కావాలంటే పిల్లలు కుటుంబం అంతా కూడా ఒక స్థాయికి రావాలంటే ఇంకా సమయం పడుతుంది మనం ఎంతో శ్రమించాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడాను పూజా కార్యక్రమాల్లో అష్టముల తైలంతో దీపారాధన చేయటం అదేవిధంగా సర్పదోష నివారోత్సవంతో స్నానం చేయటం విద్యార్థిని విద్యార్థులు సరస్వీ తిలకం ధరించి జ్ఞానచూనాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది నడుస్తున్నటువంటిది ఏని నడిసిన ప్రారంభమైంది కనుక ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాస్పత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ వివాహాలకు ముహూర్తాలు లేకపోవడం కూడా కొంత చిక్కాకుగాను ఇబ్బందిగాను మారుతుంది మనిషికి ముహూర్తం చెప్తారు దేనికి తల వంచాలో దేని ఒప్పుకోవాలో అర్థంగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గ్రహతులు కొంచెం గందరగోళంగానే ఉన్నాయి ముహూర్తాలు కూడా పెద్ద గట్టి ముహూర్తాలు మంచి ముహూర్తాలు పెద్దగా సూచి లేవు ఉన్నతలో ఆ పెట్టుడు ముహూర్తాలతోటే కార్యక్రమాలు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది మీ ఒక్కడికి వచ్చినటువంటి ఇబ్బంది కాదు అందరికీ వచ్చినటువంటి ఇబ్బందే దీని గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు ప్రాజాప్రత్య పశ్చామనా విధుల్ని నిర్వహించండి ముహూర్తంలో ఉన్న దోషాలు పోవటానికి అదేవిధంగా ఈ మకర రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి మరోసారి శుభాకాంక్షలు రాబోయేటటువంటి ఆరు సంవత్సరాలు మీకు రాజయోగం నడుస్తుంది గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఆరు సంవత్సరాల కాలంలో మీరు కష్టపడి అన్ని విధాలుగా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో సెటిల్ అయిపోతారు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరు సంవత్సరాల పాటు శరేశ్వరుడు మీకు రాజయోగాన్ని ఇస్తాడు మానసికమైన సంతోషం కలుగుతుంది అన్ని విషయాల్లో కూడా విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు కుటుంబ సమస్యలు కూడా మెల్లిమెల్లిగా తీరి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంతాన పురోభిద్ధి బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు కట్టుకోగలుగుతారు వ్యాపారాభివృద్ధి కోరుకున్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి లభిస్తుంది అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ శరేశ్వర స్వామి వారి అనుగ్రహం మరింతగా మీరు పొందాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటే ఈ శరేశ్వర స్వామి ప్రీత్యర్థం అఘోర బాస్పతి హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైన సంతోషం మానసికమైన బలం కలుగుతుంది దీర్ఘకాలిక శత్రువుల్ని జయించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు అధికారం కలిగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు సివిల్ సర్వీసులకు మీరు సెలెక్ట్ అవుతారు డాక్టర్ కోర్సు ఏదైతే ఉందో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వస్తుంది ఐఐటికి ఎంపిక అవుతారు ఎక్కడా కూడా మీకు తిరుగులేదు మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది దీనికి కొంచెం ఊతం ఇచ్చే విధంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేయటం మీ ఇష్టదై వారికి గంటలు గంటలు కాదు ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకు తోచినంత దైవ కార్యక్రమాలు చేయటం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా హనుమాన్ సింధూర్ తోటి ఆంజనేయ వారిని పూజిస్తే శనేశ్వరుడు మరింత మంచి ఫలితాలు ఇస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక చక్కగా ఆంజనేయ వారికి మంగళవారం నాడు ఆకుపూజ చేయించండి ప్రతిరోజు కూడాను గంగ సింధూరంతో హనుమాన్ సింధూర్ తోటి స్వామివారిని పూజించండి మంచి ఫలితాలు ఏర్పడతాయి ఇదేమి పెద్ద ఖర్చుతో గురించినటువంటి వ్యవహారాలు కాదు గంగ సింధూరం పదిహేను ఉంటుంది తవనపాకులో ఒక పది రూపాయలు పెడితే పూజకి సరిపోను తమలపాకులు వస్తాయి ఇక్కడ పెట్టాల్సిన ఏంటంటే మనసు పెట్టాలి స్వామివారి దగ్గర ఆ పని మీరు చేయగలిగితే మీరు సానుకూలమైన ఫలితాలు అన్ని రంగాలలో చాలా తేలిగ్గా సాధించగలుగుతారు ఏది ఏమైనప్పుడు కూడాను మంచి కాలం వచ్చింది ఒకరోజు అటైనా ఇటైనా సానుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అనుకూలమైన కాలాన్ని తెలివితేటలతో జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీ తద్వారా మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు రాజకీయ రంగంలో కూడా విశేషంగా రాణిస్తారు సినిమా రంగంలో కానివ్వండి టీవీ రంగంలో కానివ్వండి నూతనమైన అవకాశాలు ప్రప్రథమంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు వివాహాది శుభకార్యాలు కూడా ముడిపడతాయి ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది ఇంకా ఎనిమిది ఏదైనా పనిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు గాని శనివారం సానుకూల నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన ద్వారా మీ ఇంటి పొందవచ్చు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది శ్రమకు తగ్గినటువంటి ఫలితం లభిస్తుంది కుటుంబ సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన సంస్థలు ఓ వస్తాయి మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇతరుల యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు మీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే మీరు నడుచుకొని వెళ్ళగలుగుతారు వాటిల్లోనే మీరు నడుస్తారు మానసికమైనటువంటి ధైర్యంతో సంతోషంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గాయకులకి అదేవిధంగా డ్యాన్స్ చేసే వాళ్ళకి సాంప్రదాయపద్య నృత్యాలు చేసే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను అందరితోటి మీరు ఓ రకమైనటువంటి మంచి అనుబంధాన్ని పెంచుకోగలుగుతారు దానివల్ల మానసికమైనటువంటి సంతోషమే కాకుండా అనేక రకాల విషయాల్లో అందరి అండదండలు మీకు లభిస్తాయి ఎవరో విమర్శిస్తున్నారని చెప్పి వాళ్ళ తృప్తి కోసం మీరు విమర్శించద్దు వాళ్ళ బాధలు వాళ్ళకేవో ఉన్నాయి వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు మిన్నకుంటటం వల్ల మీకు ఈ ఇరువైపుల నుంచి కూడా మీకు లాభం కలుగుతుంది అనవసరంగా విమర్శల్ని ఎక్కువ చేయటం ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి సర్కి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది మీరెందుకు అనవసరంగా విరోధం పెట్టుకోవటం తాగాదాలు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్లే చూసుకుంటారు అని అంతతోటి ఆ విషయాన్ని వదిలేయటం మంచిది ఎందుకంటే మితిమీన్న ఆత్మవిశ్వాసంతో మీరు ఈ పని చేస్తారన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నారు సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి పిల్లలు టూ వీలర్ వెహికల్ కొనిపెట్టమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కొనిపెట్టద్దు ఇది శ్రేయస్సు గారు చెప్తున్నటువంటి విషయం ఇంతకంటే లోతుగా నేను చెప్పలేను అదేవిధంగా వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఎట్టకేలకు సానుకూలపడతాయి మన మీద ఉన్న భారాన్ని దించుకున్నామని చెప్పని సంతోషపడతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకొని సమాజంలో ఎవరితో మాట పడకుండా మన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తల్లితో దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరికి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభ్రతిథి గంటల మధ్యాహ్న ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను సర్వే జనా సుగ్రమభవంతు ఓం శాంతి శాంతి శాంతి